కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు కాపులను ఉద్ధరిస్తానంటున్న ముద్రగడ పాదయాత్రకు ఎందుకు అనుమతి తీసుకోలేదని ప్రశ్నించారు రాజకీయ ఎవనికిని చాటుకునేందుకు ముద్రగడ హడావుడి చేస్తున్నారని విమర్శించారు ముద్రగడను నమ్మి భవిష్యత్తును పణంగా పెట్టవద్దని కాపు యువతకు విజ్ఞప్తి చేశారు మీరు పాదయాత్ర పేరుతోటి గాతే వేరే ముసుగులో విద్వాసం సృష్టిస్తామంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా ఈ రోజు ప్రజలందరికీ తెలుసు మిమ్మల్ని రిమోట్ కంట్రోల్ తో ఆడిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసు మీరు ఎవరి చేతిలో కీలుబొమ్మలాగా ఉన్నారో ప్రజలకు తెలుసు మొన్న జరిగిన తుని విధ్వంసన సంఘటన ఎలాంటిదో ప్రజలకు తెలుసు దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు దాన్ని ఏ విధంగా మీరు ప్రణాళిక రచించారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు నేపథ్యంలో మళ్ళీ మీరు పాదయాత్ర పేరుతోటి విధ్వంసం సృష్టిస్తారంటే ప్రభుత్వం చూస్తూ పోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మిమ్మల్ని ఒళ్ళే పడతా ఉన్నాం మీరు చట్టానికి బద్దలై ఉంటే మీరు పాదయాత్ర సిన్సియర్ గా చేయాలనుకుంటే ఎందుకు మీరు ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోలేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటిదాకా కూడా ఎవరైనా కాపులకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానివ్వండి ఒక ఉపముఖ్యమంత్రి ఇవ్వడం కానివ్వండి ఇన్ని కోట్ల రూపాయలు కాపు యొక్క సంక్షేమం అభివృద్ధి గురించి ఖర్చు పెట్టడం కానీ ఎవరైనా చేస్తుంటే మీరు బహిరంగ చర్చకురండి మీరు కానీ ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి కంటే వేరే ముఖ్యమంత్రి కానీ వేరే ప్రభుత్వం కానీ కాపుల యొక్క సంక్షేమం గురించి అభివృద్ధి గురించి చేసింది అని మీరు ఏదైనా ఆధారాలు అడిగితే మేము రాజకీయ సన్యాసాన్ని కూడా సిద్ధంగా ఉన్నాం।